హాయ్ వివర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు అన్నారు వారితో ఒకసారి మాట్లాడదు మేడం నమస్కారం మేడం మేడం వైఎస్ షర్మిలా గారు అండ్ వైఎస్ సునీత గారు వీళ్ళిద్దరు కూడా మొన్న మీట్ అవ్వడం జరిగింది కదా అయితే దీని వెనుక రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అందులో ఒకటి వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి మరి దీంట్లో వాస్తవం అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించబోతున్నారని అంటే ఇది మీకెలా తెలిసింది ఇది కొన్ని వార్తాపత్రికల్లో రావడం చూస్తున్నాము ఓకే అంటే ఒక కొత్త నాటకాన్ని తెరదేస్తున్నారని వైసీపీ వాళ్ళు అర్థమైపోతుంది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారు ఆకాశన్నీళ్ళు కలిస్తే ఏం భూమండలం బద్దలైపోద్దా ఆకాశం ఏమైనా భూమి మీదకి వస్తా రాదు కదా అసలు వీళ్ళిద్దరూ కలిసి అరెస్ట్ చేయమంటే చేసేసే వాళ్ళు ఉన్నారా వాళ్ళిద్దరు ఎంత వాళ్ళిద్దరు బలం ఎంత అసలు మీరు మూడు వేల ఐదు వందల వాయిదాలని తప్పించుకోగలిగిన శక్తి సామర్థ్యం మీకుంది కోడికత్తి సీనుని ఐదున్నర సంవత్సరాలు బెయిల్ లేకోకుండా జైల్లో ఉంచే సామర్థ్యం మీకుంది వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తెలియకముందే నారాసుర రక్త చరిత్ర అనగలిగేంత తెలివితేటలు మీకున్నాయి అవును అలాగే సిబిఐ ఎందుకో దూకుడు పెంచి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాను అంటే అరెస్టుకి సహకరించకుండా హాస్పిటల్లో నాటకాలాడిన చరిత్ర మీకుంది ఆ తర్వాత ఏదో ఒకరోజు సిబిఐ కోర్టులో లొంగిపోవడము ఇమ్మీడియట్గా బెయిల్ రావడం ఒక మనిషిని సాక్షాత్తు గొడ్డలు పెట్టి హత్య చేయడానికి ప్రేరేపించిన వ్యక్తికి ఎనిమిదో నిందితుడిగా ఉన్న వ్యక్తికి బెయిల్ దొరికింది అరెస్టు అయ్యారు బెయిలు దొరికింది కానీ కోడికత్తి సీనుకి అక్కడ ప్రాణాలు పోలేదు ఏమీ కాలేదు ఒక చిన్న గాయానికి అది ఎన్ని అంగుళాల గాయమో ఇంతవరకు పెద్ద బయటికి రాలేదు ఆ దీనికి అతను ఐదున్నర సంవత్సరాల నుంచి బెయిల్ లేకుండా జైల్లో ఉన్నాడు ఇన్ని చెయ్యగలిగిన మీకు ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించి ఆ కేసు మీరు ఆధారాలు సమర్పించలేక మూడు వందల యాభై కోట్లని నూట ఎనభై ఒక్క కోట్లని ఇరవై తొమ్మిది కోట్లని మార్చుకుంటూ మార్చుకుంటూ మీ అడ్వకేట్ జనరల్లు మీ సిబిఐ వాళ్ళు రకరకాల వాళ్ళతోటి మీరు ఎన్ని కుప్పిగంతులేసారో చూశాం కదా ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారు మీకు మోడీ సాయం ఉండబట్టి చేయగలుగుతున్నారు మరి మోడీయే మీ పక్షాన్ని ఉండగా సాక్షాత్తు ఈ దేశ ప్రధాని మీ వైపు ఉండగా షర్మిలాను సునీత కలిసి ఏం చేయగలుగుతారు చెప్పండి అసలు సునీత అంత పవర్ఫులే అయి ఉంటే కనుక వాళ్ళ నాన్న చంపిన వ్యక్తులకి ఇంతవరకు అరెస్ట్ చేయించలేకపోయింది బహిరంగంగా ఆమె అంత బలహీనరాలు ఆమె బలహీనరాలు అంటే అర్థం ఏంటి అంటే చట్టం అంత నిరాసక్తంగా ఉంది అసక్తంగా ఉంది అని అర్థం మీరు చట్టాలను ఆ విధంగా చేసుకోగలిగి మూడు వేల ఐదు వందల సార్లు ఆయుధాలకు వెళ్ళకోకుండా మీరు మేనేజ్ చేసుకున్నారు అంటే మీరు ఎంత పవర్ఫుల్ మీ ముందు చట్టం బొక్క బార్ల పడిందనే కదా చట్టం అచేతనంగా ఏదో అంటారు చూడు బక్క చచ్చిపోయి బెత్తర చూపులు చూస్తుందనే కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంత శక్తి సామర్థ్యం ఉండి కూడా నాకేదో ప్రమాదం జరగబోతుంది అని ఒక ప్రచారం చేసుకోవడం ద్వారా ఇది ఒక కొత్త నాటకం కొత్త నాటకాన్ని తెరదీశారు ఒకప్పుడు మీరు కాంగ్రెస్ని బూచిగా చూపించారు తరువాత చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించారు ఆ తర్వాత ఇప్పుడు అక్కా చెల్లెళ్ళిద్దరిని బూచిగా చూపిస్తున్నారు మీరు వాళ్ళిద్దరికీ అంత భయపడే వాళ్ళైతే అసలు వాళ్ళ మీద మీరు చేస్తున్న ట్రోలింగ్ ఏంటి జాతీయంగా అంతర్జాతీయంగా స్థానికంగా చేస్తున్న ట్రోలింగ్ చూస్తే ఎవరికైనా తల తిరగదు మీరు ఇంత చేసేవాళ్ళు వాళ్ళిద్దరికీ భయపడుతున్నారని కాకమ్మ కథలు చెప్తే ఇక్కడ వినేవాళ్ళు ఎవ్వరూ లేరు కాకపోతే మీరు ఒక జాలి కథ చెప్పుకుంటూ ఒక విక్టిమ్ స్టోరీ చెప్పుకుంటున్నారు నన్ను బా నన్ను నుంచోనివ్వట్లేదు నిలబడినివ్వట్లేదు సొంత చెల్లెళ్ళయి ఉండి వాళ్ళు అని చెప్పుకోవడం అనేది ఏదైతే ఉందో ఎవరైనా అమాయకులు ప్రజలు ఉంటే వాళ్ళతో ఓట్లు వేయించుకుంటానికి ఈ ఈ నాటకానికి తెరదీయడం తప్పితే వేరే ఏమీ లేదు ఇలాంటి నాటకాల్లో కొంతమంది పాత్రదారులు సూత్రదారులు బయటకు వచ్చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ ఒక ఆవిడ ఆవిడ పేరు విమల అనుకుంటా వై వైఎస్ విమల ఆవిడ మత ప్రబోధకురాలుగా ఉంటారు ఆవిడ బయటకు వచ్చి ఆవిడ నిన్న ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు ఏంటి అంటే అసలు జగను దేవుడు అంటే ఎంత భయపడతాడు ఎంత తెల్లవారుజామున ప్రార్థన చేస్తాడు అసలు ఆ అమ్మాయి కూడా ఎంత మంచి అమ్మాయో భారతి వాళ్ళిద్దరూ కలిసి తెల్లవారుజామున ప్రార్థనలు చేస్తారు అని చెప్పుకుంటా వచ్చారు అని ఆవిడ మా జగన్ చాలా మంచివాడు నోట్లో వేలు పెడితే కొరక కొరకలేడు అని చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ మరి ఇంత మంచివాడు ఇంత దేవుడికి విధేయుడుగా ఉన్నవాడు ఇంత అమాయక చక్రవర్తి ఒక్క ఐదు సంవత్సరాల్లో అన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించాడు ఆ సూత్రం ఏదో అందరికీ చెప్తే అందరూ సంపాదించుకుంటారుగా పైగా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారు ఏ విధంగా అయితే ప్రార్థనలు నమ్ముకుని ప్రార్థనలు చేసేవాళ్ళు తెల్లవారుజామున విధంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య కూడా చేస్తారు అని ఆవిడ ఆ పోలికి చెప్పటం కూడా అంటే ఆమె చెప్పకుండా ఏం చెప్తున్నారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైన వారసుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆవిడ పథకం ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం చదువుతున్నట్లుంది తప్పితే ఆవిడ చాలా మామూలుగా చెప్తున్నట్లు లేదు ఎక్కడ మరి ఇట్లాంటి వాళ్ళందరినీ మీరు తెచ్చుకుంటున్నారు తెర మీదకు తెచ్చుకుంటున్నారు రాజకీయాలకు వాడుకుంటున్నారు ఒక రకంగా ఆవిడ ఆ ఇంటర్వ్యూలో ఇంకొక మాట కూడా అన్నారు ఏంటి అంటే క్రైస్తవ సోదరులు ఎవరైనా సరే ఇంతకు ముందులాగా సమావేశాలు జరుపుకోవాలన్నా సభలు జరుపుకోవాలన్నా క్రైస్తవులు స సుఖ సంతోషాలతో ఉండాలి అంటే గనక మనం మన బాబునే గెలిపించుకోవాలి ఎందుకంటే బాబు దేవుడి బిడ్డ అన్నంత రేంజ్లో ఆవిడ ప్రచారం చేస్తున్నారు అంటే ఇది ఒక రకంగా ఎలక్షన్కి సంబంధించిన ఎలక్షన్ కోడు ఎన్నికల కోడ్కి నియమ నియమ నియమావళికి చాలా విరుద్ధమైన విషయం చెప్పకూడదు అట్లా కేవలం క్రైస్తవులు మాత్రమే బతుకుంటారా క్రైస్తవులు మాత్రమే సభలో సమావేశాలు చేసుకుంటారా ఈ ఈ ముఖ్యమంత్రి వస్తేనే అలా జరుగుతుంది అని ఆవిడ చెప్పడం అది చాలా తప్పైన విషయము సరే ఏది ఏమైనా ఎవ్వరంటే వాళ్ళని అమెరికాలో ఉన్న పంచప్రభాకర్ ప్రభాకర్ దగ్గర నుంచి ఇక్కడున్న సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మద్రాసులో ఉన్న శ్రీరెడ్డి దగ్గర నుంచి ఫస్ట్ రేటెడు సెకండ్ రేటెడు థర్డ్ రేటెడు ఫోర్త్ రేటెడు వాళ్ళని కూడా వాడుకుని వీళ్ళు ఏమైనా సరే ఎన్నికల్లో గెలవాలి అని అనుకునే ఒక పథకంలో భాగమే ఇవన్నీగా చూడాలి తప్పితే వేరేగా చూడాల్సిన అవసరం లేదు మీకున్న అండదండలకి మీకున్న శక్తి సామర్థ్యాలకి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసేసి అక్క చెల్లెళ్ళు లాగా వచ్చేసేసి జగన్ని జైలుకు పంపుతారు అనుకుంటే గనక అంతకంటే అపహాస్యమైన విషయం ఇంకొకటి లేదు